माजी मुख्यमंत्री चंद्रबाबू इंटी वद्द हाल चल चे కరెక్ట్ మీరేం చేయలేరండి. ఒకప్పుడు నేను ఆ మెయిన్ గేట్ లో నాకు స్వాగతం పలికేవారు అన్న రా 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 అని. ఈ రోజు నేను ఇక్కడ ఆఫీస్ కునే పరిస్థితి వచ్చిందని నేను ఇక్కడ రావడం మానేశాను. పార్టీని వదులుకోలేదు, పార్టీని నమ్ముకొని పార్టీలో పనిచేస్తే ఈ రోజు నాకు జరిగిన అవమానం ఎంత తెలుసా? నువ్వు మీనాలతో అడ్డించడం ఆయనకు తెలియదు. ఆ పదానికి 93లో 12 ఆయన కారులో తిరిగి ఉన్నాయి. కారణం చెప్పానండి, కర్నూలు దళారక్షణంతా ఆయన కారులో తిరిగాను. 93 చెట్టు వేట ఇంత మొత్తం తిరిగాను. నువ్వు తిరగలరా అనమన్నాడు ఆయన. సార్, ఈరోజు నాకు జరిగిన అవమానం పార్టీ కార్యకర్తలకి ఒకటే చెప్తున్నా, పార్టీ కార్యకర్తలతో ఆడుకుంటా జీవితాలతో ఆడుకుంటారు తప్ప న్యాయం చేయరు. ఈరోజు నాకు జరిగిన అవమానం వేరే కార్యకర్తలకు జరగకూడదు. ఈరోజు నాకు ఈ బట్టలు తప్ప ఏమాట మిగిలేదు వీళ్ళ దగ్గర. వీళ్ళు చేసే అక్రమాలు మామూలు కాదు. మనుషులు వాడుకొని యూజ్ అంటారు, వాడుకుని వదిలేస్తున్నారు. నన్ను ఇక్కడ గేట్ ముందు నిలబెట్టే పరిస్థితి ఏంటండి? ఏంత ముందు అలాగే గేట్ ముందు నిలబెట్టారు. ఉదయం 5 గంటలకు వచ్చే సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోవని చెప్పి రోజు నాకు మా సర్వీస్ వాడుకున్నారు. ఈరోజు ఈ సెక్యూరిటీ అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ సెక్యూరిటీ మేము అప్పుడు సింగిల్ గన్ మ్యాన్ నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళేవాడిని. వాళ్ళ అవసరాలకు అన్ని పిలుచుకున్నారు. ఈరోజు మమ్మల్ని ఏమో అధోగతి పాలు చేసి, కేసులు పాలు చేసి, నవ్వులు పాలు చేసి, అన్ని విధాలుగా నాశనం చేస్తారు.